యాక్షన్. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనటువంటి ఒక కేసు 139 మంది రేప్ చేసినారు అని చెప్పేసి ఒక అమ్మాయి పెట్టినటువంటి ఒక కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో చాలా తీవ్రమైనటువంటి సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది. సో మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రదీప్ మాచి రాజు యాంకర్, సో ఆయనకు సంబంధించి సంచలనమైనటువంటి సంచలనాత్మకమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో నిన్న ఆయన ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. మానసికంగా తాను బాగా హ్యూమిలేట్ అవుతున్నాను, తనను మానసికంగా హింసిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఒక విషయానికి వస్తే, అసలు ఎంత పెద్ద స్టార్లైనా లేదా ఎంత పెద్ద వ్యక్తులైనా మానసికంగా ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కోవడం జరుగుతుంది కలియుగంలో. సరే, తప్పు చేసినారా చేయలేదా అనేటువంటిది ఇక్కడ ప్రస్తుతం దాని గురించి నేను వెళ్ళట్లేదు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ కానీ, చాలామంది ఇంతకుముందు చెప్పినట్టు దీపికా పడుకోన్ కానీ, పీసీ ప్రియాంక చోప్రా కానీ, వీళ్ళందరూ కూడా ఒక జియా ఖాన్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక స్టేజ్ దాటుకుని బయటకు వచ్చినటువంటి వాళ్ళు. మానసికంగా హింసింపబడి ట్రోల్స్ అవ్వచ్చు లేదా మేమ్స్ అవ్వచ్చు, చాలామంది చాలా రకాలుగా జనాన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు, సెలబ్రిటీస్ని కానీ పబ్లిక్ ఫిగర్స్ని కానీ. దాంట్లో ఒక ఆస్ట్రాలజర్ అయిన నేను కూడా అతీతమేం కాదు, కానీ ఆస్ట్రాలజర్ అయిన నన్నే ట్రోల్ చేస్తూ ఉన్నారు, నన్నే మేమ్స్ పెడతా ఉన్నారు నా మీద అంటే, ఇంకా ఒక సవటి యాంకర్ కావచ్చు, ఇంకా వేరే పబ్లిక్ సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అనేది అది మీ ఆలోచనకి వదిలివేస్తా ఉన్నా. సో ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, అసలు ప్రదీప్ మాచిరాజు అనేటువంటి వ్యక్తికి ఎందుకు కాంట్రవర్సీ వచ్చింది? ప్రదీప్ మాచిరాజుది మిథున రాశి. సో మిథున రాశికి 5వ తేదీ నుండి వ్యయంలోకి రాహు వస్తూ ఉన్నాడు, అంటే 12th హౌస్లోకి రాహు వస్తూ ఉన్నాడు. మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు. రెండవది, ఆయన జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే శని కుజుడి పైన దృష్టి సారించి ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, శని యొక్క దృష్టి కుజుడి మీద ఉంది. కుజుడు అనేటువంటి వాడు కాంట్రవర్సీస్కు మూల కారకుడు, అంటే అనవసరమైనటువంటి ప్రాపగండ, అంటే అపోజిట్ సెక్స్ వల్ల సమస్యను ఉత్పన్నం చేసేవాడు. ఉదాహరణ, ఒక అబ్బాయి అయితే కుజుడు బాగాలేకపోతే అమ్మాయి వల్ల సమస్యలు, అమ్మాయికి జాతకంలో కుజుడు బాగాలేకపోతే అబ్బాయి వల్ల సమస్యలు. సో ఆ విధంగా జాతకంలో ఈ పూర్తిగా ఈయన జాతకంలో తీసుకుంటే రవి శుక్రుడు అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న కారణం చేత తను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఆ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ కాంబినేషన్స్ ఉన్నాయి, చాలా మంచి స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రదీప్ మాచిరాజు జాతకాన్ని విశ్లేషిస్తే యాంకర్కు సంబంధించి 2020 అంటే ఈ సంవత్సరము 5వ తేదీ నుండి 2022 జనవరి అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాల పాటు సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది శని స్టార్ట్ అయ్యి, అష్టమ శని. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మిథున రాశికి అష్టమ శని నడుస్తూ ఉంది, అట్ ద సేమ్ టైం రాహువు వేయంలోకి వస్తూ ఉన్నాడు 5వ తేదీ. సో ప్రదీప్ మాచిరాజు జాతకానికి సంబంధించి చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి అంటే మానసికంగా మాట్లాడుతున్నాయి. ఎందుకంటే బుధుడు శని కాంబినేషన్, బుధుడు అంటే మైండ్, సో ఇతనికి నిద్ర లేనటువంటి పరిస్థితి అంటే బాగా హ్యూమిలేట్ అయ్యి మానసికంగా డిస్టర్బెన్స్లోకి వెళ్ళేటువంటి, డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాతక రీత్యా ఇది నేను చెప్పదలుచుకున్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే కేసు సంచలనాన్ని సృష్టిస్తూ ఉందో ఆ కేసులో ప్రదీప్ మాచిరాజుకు ఉండేటువంటి సమస్యలు ఏమి ఉండకపోవచ్చు. అంటే మానసికంగా యూట్యూబ్ ఛానల్స్ లేదా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఉండడం మినహా వ్యక్తిగతంగా తనకంత పెద్ద నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఎక్కడా కనిపించడం లేదు జాతకంలో. కాకపోతే కాంట్రవర్సీస్, చాలా కాంట్రవర్సీస్, చాలా నెగిటివ్ ప్రాపగండా ఉండబోతా ఉంది. సో నేను ప్రదీప్ మాచిరాజు గారికి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాన్ఫిడెన్స్ను లూజ్ అవ్వవద్దు. సో ఒక సెలబ్రిటీగా మీకు తెలుసు ఏ స్టేజ్లో సెలబ్రిటీస్ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ ఉంటాయి అనేది. సో మీరు ఒక సెలబ్రిటీ కాబట్టి మీరు ఎదుగుతున్నటువంటి క్రమంలో మీ పైన ట్రోల్స్ అనేటువంటిది సహజం, మేమ్స్ అనేటువంటివి సహజం. ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటిది జనాల చేతిలో జియో ఇచ్చినటువంటి ఒక 1 GB డేటా ఫ్రీతోని ఎవరి ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ కూడా పెడతాడు. సో వాటిని మీరు పరిగణలోకి తీసుకోకుండా ధైర్యంగా ఉంటూ మీకు చాలా ఫ్యూచర్ ఉంది. సో అనవసరంగా మీరు మీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది. సో మీరు ధైర్యంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెబుతూ మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. 2022 జనవరి వరకు ఏదో ఒక చిన్నపాటి సమస్య మీ జీవితంలో వచ్చే అవకాశం ఉంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు.
బట్ పెద్దగా మిమ్మల్ని ప్రభావితం చేయలేకపోవచ్చు న్యాయపరంగా కానీ లేదంటే అంటే పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే కోర్టు వ్యవస్థ కానీ, అంటే మిమ్మల్ని ఎక్కువగా బాధపడేటువంటి పరిస్థితిలోకి వెళ్ళరు. కానీ మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళడానికి మాత్రమే ఈ కేసు వచ్చింది. సో ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భము సెలబ్రిటీస్ ఎదుర్కోవాల్సిందే. మీరు కూడా అతిథులు కాదు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఈ కేసు మిమ్మల్ని ఏమీ చేయలేదు అనేటువంటిది ఈ జాతకమైనటువంటి విశ్లేషణ. అంటే ఈ జాతకంలో ఉన్నటువంటిది మానసికమైన ఇబ్బందులే తప్ప నిజంగా పోలీసు కానీ క్రిమినల్ కానీ లేదంటే కోర్టు వ్యవస్థలు కానీ వాటి వల్ల సమస్యలు ఎదుర్కొనేటువంటి జాతకం అయితే ఇది కాదు. బట్ ఒక అమ్మాయి వల్ల మాత్రం ప్రాపకుండా జరిగేటువంటి జాతకం, ఈ ఒక్క అమ్మాయే కాదు, ఈ ఒక్క ఇష్యూ కాదు, రాబోయే 2022 సంవత్సరం జనవరి తేదీలోపు ఇంకా చాలా ఇంకా ఒకటి రెండు కేసులు మీ మీద ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 సంవత్సరాల పాటు ధైర్యంగా ఉంటూ మీ కెరీర్ ముందుకు తీసుకెళ్ళండి. అలాగే మీ కుటుంబానికి మీరే అండగా ఉంటూ ధైర్యాన్ని చెప్పాలని ప్రదీప్ మాచిరాజు యాంకర్ గారికి ఒక సూచన ఇస్తూ ఓం నమో వెంకటేశ్వర.